హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఈ వీడియోలో మనం చేయూత డేట్ అయితే కనుక మళ్ళీ కొత్త డేట్ అయితే అనౌన్స్ చేశారు దాని గురించి అయితే తెలుసుకుందాం అలాగే ఎక్కడ వేస్తారు ఎప్పుడు వేస్తారు ఎవరెవరికి అమౌంట్లు పడతాయి అని డీటెయిల్స్ అయితే కనుక లో తెలుసుకుందాము సో వీడియో కంప్లీట్ చూడండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక ప్రతి సంవత్సరం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా అయితే అమౌంట్ అయితే వేయడం జరిగింది ఇక నాలుగో సంవత్సరం అమౌంట్ సంబంధించి ఇంక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేసినట్లయితే టోటల్ గా ఎలక్షన్ టైంలో చెప్పినట్లుగా డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాలోకి కంప్లీట్ అవుతాయి అయితే అవడం జరుగుతుంది సో ఇదే లాస్ట్ అనమాట దీనికి సంబంధించి ఇప్పటికే చాలా డేట్లు అయితే వచ్చాయి ముందుగా అయితే ఫిబ్రవరి నెలలో పదహారవ తారీఖున అయితే కనుక ఈ చేతికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాలో వేస్తామని అయితే చెప్పారు అయితే కొన్ని కారణాల వల్ల అమౌంట్ అయితే వేయడం జరగలేదు ఇంకా ఎవ చాలా మందికి బయోమెట్రిక్ అయితే కంప్లీట్ అవ్వలేదని అయితే చెప్పారు సో తర్వాత మరొక కొత్త డేట్ అనౌన్స్ చేశారు ఫిబ్రవరి ఇరవై అయితే కనుక వేస్తామని అయితే చెప్పారు సో ఆ డేట్లో కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరగలేదు ఇక మరొక డేట్గా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున కుప్పం నియోజకవర్గంలో అయితే కనుక చిత్తూరు నియోజకవర్గం కుప్పం జిల్లాలో అయితే వేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు చిత్తూరు చిత్తూరు జిల్లా కుప్పానికి సంబంధించి అక్కడ అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామన్నారు సో అక్కడ కూడా అమౌంట్ అయితే వేయడం కుదరలేదు మళ్ళీ మరొకసారి అయితే వాయిదా అయితే వేశారు సో ఇప్పుడు మరొక కొత్త డేట్ అయితే అనౌన్స్ చేశారు ఈసారి ఎప్పుడు వేస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లాలో అయితే కనుక మరొక సభ అయితే ఉండడం జరిగింది సిద్ధం సభ అయితే అనకాపల్లి జిల్లాలో మరొకసారి చేపట్టడం జరుగుతుంది అనకాపల్లి పర్యటనలో భాగంగా అయితే ఈ చెయ్యూత విడుదల చేస్తామని అయితే చెప్తోంది ఏపీ ప్రభుత్వం కొత్త డేట్ అయితే అనౌన్స్ చేసింది ఎప్పుడు అని చూసుకుంటే మార్చి ఏడో తారీఖున వచ్చే నెల అంటే మార్చి ఏడో తారీఖున ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక వేస్తామని చెప్పారు అలాగే కొంతమందిని అర్హుల లిస్టులోంచి అయితే తీసివేశారు ఎప్పుడు ఎవరిని తీసేశారు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మాత్రమే కొత్తగా అప్లై చేసుకునే వారిలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో అంటే చాలా మందికి ఇక్కడ నలభై ఐదేళ్ళు నుంచి అరవై ఏళ్ళు మధ్యలో ఉన్న మహిళలకైతే ఈ చేయూత అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అయితే పెన్షన్స్ తీసుకునే మహిళలు ఇందులో ఎవరు ఉంటారు అని చూసుకుంటే ఎవరైతే ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే గతంలో ఇచ్చేవారు ఈ చేయుత పెన్షన్తో పాటుగా చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే గత మూడు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే వితంతు పెన్షన్ తీసుకునే మహిళలు ఉంటారు వారికి ఈ సంవత్సరం అయితే కనుక అర్హుల లిస్టు నుంచి అయితే తొలగించడం జరిగింది సో వారు ఎవరికి కూడా ఈ యొక్క అమౌంట్ అయితే కనుక అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రాదు గత సంవత్సరం ఎవరైతే తీసుకున్నారో అంటే వితంత పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటూ కూడా గత సంవత్సరం ఎవరైతే తీసుకున్నారో వారికి ఈ సంవత్సరం కూడా రావడం జరుగుతుంది అయితే ఇంకొక వారం రోజుల్లో అయితే కనుక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాలో అయితే అనకాపల్లి పర్యటనలో భాగంగా అక్కడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి అమౌంట్ అయితే విడుదల చేయనున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది